डियर डॉक्टर टीवी नाकु इद्दरु पिल्ललु बाबू वयसु 7 संवत्सरालु पाप वयसु 9 संवत्सरालु वारु सरिग्गा आहारं तिनरु स्कूल को वेल्ले पिल्ललकु समतुल आहारं अंदालंटे नेनु एलांटि आहारान्नि अंदिंचाली वारिकि नच्चे विधंगा फुड् नु तयारु चेसे मार्गालु एंटो तेलियजेयंडि अनि अडुगुतुन्नारु ई प्रश्नकु डाक्टर गा समाधानं इप्पुडु तेलुसुकुंदां పిల్లలు ఏంటంటే ఎక్కువగా అంటే ఫుడ్ తినడం ఇష్టపడరు ఎస్పెషల్లీ పళ్ళు కూరగాయలు అనేవి చాలా ఇష్టపడరు మెయిన్ గా ఏంటంటే పిల్లలకి మనము స్కూల్ పంపే ముందు బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో బ్రేక్‌ఫాస్ట్ లో లైట్ బ్రేక్‌ఫాస్ట్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తే గనక బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ గాని దోశ గాని వడ గాని లాంటివి బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ లో ఇంక్లూడ్ చేసుకోండి ఇంకా ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎవరైతే ఇష్టపడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే సెపరేట్ గా ఇవ్వడం కన్నా మీరు డిఫరెంట్ ఫార్మ్స్ లో ఇవ్వడం బెటర్ అండి అంటే ఇప్పుడు వెజిటబుల్స్ వచ్చేసి సెపరేట్ గా కర్రీ లాగా తినడం ఇష్టపడకపోతే గనక వెజిటబుల్ తో ఫ్రైడ్ రైస్ కానివండి లేదంటే పరాఠాస్ కానివండి లేదంటే రైస్ లోనే అన్ని కలిపి కిచిడి లాగా కుక్ చేసి ఇవ్వడము ఇలా చేస్తే గనక ఆ వెజిటబుల్ ఇంటేక్ ని కూడా మీరు అంటే వాళ్ళ డైట్ లో యాడ్ చేయగలుగుతారు ఫ్రూట్స్ ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్ లాగా కానివండి ఫ్రూట్ సలాడ్ లాగా కానివండి లేదంటే స్మూదీస్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అంటే జ్యూస్ ఎగ్జాక్ట్లీ జ్యూస్ లాగా కాకుండా జస్ట్ స్మూదీ లాగా ఆర్ మిక్సీ పట్టేసి మామూలుగా అంటే ఫైబర్ సెపరేట్ చేయకుండా అలా మెల్లిమెల్లిగా ట్రై చేసుకుంటూ కస్టర్డ్ ఫామ్ లో కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసిస్తే బెటర్ ఉంటుంది జనరల్ గా అయితే జ్యూసెస్ ప్రిఫర్ చేయరు ఎందుకంటే మన యాంటీఆక్సిడెంట్ న్యూట్రియెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ న్యూట్రియెంట్స్ ఆక్సిడైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువ శాతం గనక ఫ్రూట్ ఎప్పుడు కట్ ఫామ్ లో గాని రా అలాగే ఇవ్వడానికి ట్రై చేయండి తినలేని పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం స్మూదీస్ లాగా అలా ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల బాగుంటుంది దీంతో మీరు స్మూదీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆర్ మిల్క్ షేక్ లాగా ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా అలా యాడ్ చేసి ఇవ్వడం వల్ల ఆ న్యూట్రియెంట్ కంటెంట్ అనేది మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు అన్నమాట